నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజం. తాజా పరిణామాలను చూస్తుంటే బీజేపీ హైకమాండ్ అదే చేస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కంకణం కట్టుకుని కూర్చున్న బీజేపీ పార్టీలో భారీ మార్పులను చేస్తోందని సమాచారం. ఇందుకోసం ఈటెల డీకే అరుణను ఢిల్లీ వెళ్లారు. 2 కీలక పదవులను వీరికి అప్పగించినట్టు తెలుస్తుంది. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కి ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ హోదాలో ఎన్నికల నిర్వహణ పగ్గాలు అప్పగించనున్నట్టు సమాచారం. నిజంగా ఈ ఇద్దరికి పదవులిస్తే తెలంగాణ బీజేపీ పూర్తిగా కొత్త వారి చేతిలోకి వెళ్లడం ఇదే మొదటిసారి అవుతుంది. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లో అత్యున్నత స్థాయి నాయకుడిగా, ప్రత్యేక రాష్ట్రవాదిగా పనిచేసి ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి బాధ్యతల్ని నిర్వహించారు. ఇక బండి సంజయ్కి కూడా కీలక పదవి దక్కనున్నట్టు తెలుస్తుంది. ఆయనకు రానున్న రోజుల్లో కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే రాష్ట్రం నుండి కేంద్ర మంత్రిత్వ శాఖలో ప్రాతినిధ్యాన్ని 2 పెంచినట్టు అవుతుంది. మరో సీనియర్ నాయకుడు డాక్టర్ కె లక్ష్మణ్, పార్టీ అపెక్స్ బాడీ అయిన పార్లమెంటరీ బోర్డులో భాగం, ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. మరోవైపు పార్టీలో కొంతమంది నాయకులు మాత్రం ఇలాంటి మార్పులు జరగకపోవచ్చని అంటున్నారు. సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తూనే ఈటెల రాజేందర్ డీకే అరుణలకు కొన్ని అదనపు బాధ్యతలు ఇవ్వొచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే మార్పులైతే ఖాయంగా కనిపిస్తోంది. కానీ ఎవరికి ఏ బాధ్యతల్ని హైకమాండ్ కట్టబెట్టిందనేది తెలియాలంటే పార్టీ వెల్లడించే వరకు ఆగాల్సిందే. Thank you.